అందరికీ నమస్కారం అందరికీ శుభ మధ్యాహ్నం ఏపీ రాజధాని ఖరారుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు సో లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఏపీ రాజధాని ఖరారుకు సంబంధించి ఈరోజు మనకి కీలక ప్రకటన రావడమే జరిగింది సో రాజధాని ఫిక్స్కి సంబంధించి ఒక కీలక ప్రకటన చూస్తున్నాం సో విశాఖలోనే మనకి ఉగాది ఉత్సవాలు చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నద్ధం అయితే అయింది ఫ్రెండ్స్ సో మొత్తంగా మనకి విశాఖలోనే ఉగాది ఉత్సవాలు చేసేటట్లుగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది సో ఇక్కడ చూడొచ్చు మూడు రాజధానులపై ఈ నెల 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగనుంది అయితే సీఎం జగన్ ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సబ్మిట్లో తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్టు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా రాజధానికి అదే రోజు మకాం మార్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా ఈరోజు సమాచారమే చూస్తున్నాం సో మొత్తంగా మనకి గ్లోబల్ సమ్మిట్లో రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేయడమే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు ఉద్యోగులకు కూడా మనకి ఇప్పటికే మౌఖికంగా సంకేతాలు కూడా అందాయని చెప్పి సో మొత్తంగా మనకి 14వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ సమావేశాల్లో కూడా రాజధానికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్